హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందనాస్ ఛానల్. ఈరోజు మనం మటన్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 కేజీ మటన్ని బాగా కడుక్కుని శుభ్రం చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 కప్ పెరుగు, చిటికెడు పసుపు, 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 బాదం పప్పు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు. ఈ గసగసాలని నానబెట్టుకోవాలి. వీటన్నింటిని కలిపి ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకోవాలి. బాణీ హీట్ అయిన తర్వాత 1/2 కప్ పల్లీ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, 1 టమాటో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. పోసుకుని బాగా కలపాలి. కలిపి మూత పెట్టి 1-30 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనకి 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకుని 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కుక్ చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని 1 సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంతో టేస్టీగా ఉండే మటన్ కుర్మా రెడీ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.